ఈ సొసైటీలో పనిచేసేటువంటి రైతుకు మీరు ఎక్కడైనా నమస్కారం చేస్తారా? చేయరు.
మరి పోలీసు తన కోసం తన పనిచేస్తున్నాడు తప్ప మీ గురించి పనిచేస్తుందా? తనకి జీతం ఇస్తున్నాడు వస్తుడు, నీకు జీతం ఏమో అని చెప్తొస్తాడు వీడికే. మరి రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కూడా ఎవరి కోసం పండిస్తున్నాయనే, ఆయన ఇంకా కోసం కాదు మన కోసం. మరి అటువంటి వాళ్ళను సార్ అని చెప్పి చెప్పాలని చెప్పి విద్యా విధానం నేర్పిస్తుందా? లేదు. ఇటువంటి సావిత్రి బాయి పూలే గురించి మీ పుస్తకాలలో నేర్పించారా? నేర్పారు. ఎవరి గురించి నేర్పిస్తారు? పరకులా అని పీటీ ఉషా అని చెప్తారు, ఇంకేదో సంథింగ్ చెప్తారు సోషల్ మీడియాలలో. మీరు రకరకాల విషయాలు తెలుసుకుంటారు, హీరోయిన్లు ఏం వాడతారు, ఏ హీరోయిన్ వచ్చింది, ఏ సింపుల్. కానీ సావిత్రి బాయి పూలే నిజమైనటువంటి హీరోయిన్ ఈ సమాజంలో. కానీ ఎంతమంది ఆమెను ఆదర్శంగా తీసుకోరు, ఎంతమంది ఆమె ఫోటోలు కనీసం మీ సోషల్ మీడియాలలో మీరు పాస్ చేస్తారు, లైక్స్ కొడతారు, మీకు తెలియదు. ఇటువంటి విద్యా విధానం నేర్పించినప్పుడు మీరు దేనికోసం ఫైట్ చేస్తారు? మీరు ఏం ఫైట్ చేస్తారు? మీరు ఉద్యోగం కోసం. ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఏ డిగ్రీ ఆఫ్ సర్టిఫికెట్, ఇట్ ఇస్ ఇంప్రూవింగ్ అవర్ థింకింగ్, ఇట్ ఇస్ ఇంప్రూవింగ్ అవర్ థింకింగ్ అండ్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ అవర్ నాలెడ్జ్. బట్ ఇన్ దిస్ సొసైటీ వాట్ వీఆర్ ఇంప్రూవింగ్, వీఆర్ ఇంప్రూవింగ్ ద సోషల్ మీడియా, ద లైక్స్ అండ్ ఫాలోస్, దీస్ ఆర్ బట్ నాట్ వీఆర్ లర్నింగ్ అబౌట్ ది ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ రియల్లీ సాక్రిఫైస్ ద రైట్. అంబేద్కర్ తన 500 పిల్లలు చనిపోయినా కూడా ఈ భారతదేశం కోసం, రాజ్యాంగం కోసం కొట్టాడు. మరి ఎవరైనా కొట్టాడురా? ఈ కేసీఆర్ తన పిల్లల్ని మీతో చదివిస్తుందా? తను తినేటువంటి ఫుడ్ ఏది, మీకు ఇచ్చేటువంటి ఫుడ్ ఏది? మీరు వీటి గురించి ఆలోచించరు? ఈ విద్యా విధానంలో మీరు నేర్పరు, మీకు మొత్తం బానిసత్వాన్ని నేర్పించడానికే విద్యా విధానం.